హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మీ గీతావాణి ఇప్పుడు మనం ప్రఖ్యాత రష్యన్ రచయిత టోర్ స్టాయ్ యానా కెరేనినాను ఆస్వాదిస్తున్నాం పదమూడవ భాగంలోకి ప్రవేశించాం ముందుగా ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ ద్వారా వెలువడుతున్న రచనలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలుపండి ఇప్పుడు పన్నెండవ భాగంలో జరిగిన కథలోకి వదిన గారి ప్రేమపూర్వకమైన సపర్యలతో ఆ ప్రమాదకరమైన గాయాన్ని మాంచుకుని వ్రాన్స్కి నెమ్మదిగా కోలుకుంటాడు స్నేహితుని సాయంతో ఉద్యోగం బదిలీ చేయించుకుని తాష్ఖండ్ వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు తాను అందరినీ వదలి వెళ్ళిపోయే సమయంలో అందరితో పాటు ప్రియాతి ప్రియమైన ఆనావధ కూడా వీడ్కోలు తీసుకుని పోతానని బెట్సీ ద్వారా ఆనా వద్దకు రాయబారం పంపుతాడు ఎలెక్సీ అలెగ్జాండ్రోవిచ్ విడాకులకు అంగీకరించాడు అన్న వార్తను శ్రీవా అబ్లాన్స్కి తనకు తెలిపాడన్న విషయాన్ని బెట్సీ వ్రాన్స్కీ వద్దకు మోసుకొస్తుంది దానితో ఇక పట్ట పగ్గాలు లేక ఎటువంటి సంకోచాలు పెట్టుకోకుండా నేరుగా భర్త గృహంలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వ్రాన్స్కి నిస్సంకోచంగా మోహావేశంతో ఆమెను కౌగలించుకుంటాడు వ్రాన్స్కి మోహావేశం ఆనాను కూడా అంటుకుంటుంది ఇద్దరూ పిటర్స్బర్గ్ వదిలి దూరదేశాలకు ఇటలీకి వెళ్ళాలని తీర్మానించుకుంటారు కొడుకును విడిచిపెట్టవలసి ఉంటుందని ఆనాకు తెలుసు అయినా ఆమె వ్రాన్స్కీతో వెళ్ళిపోతుంది ఇక్కడ లెవిన్ కిట్టిల వివాహం జరిగిపోతుంది వారిద్దరూ అన్యోన్య ప్రేమతో పెద్దల ఆశీర్వాదంతో సంఘంలోని వ్యక్తుల సన్నిధానంలో సర్వుల ఆమోదంతో పవిత్ర వివాహ బంధంతో ఏకమవుతారు శోభనయాత్రకు తరలిపోతారు ఇక పదమూడవ భాగంలో కథ ఇలా మొదలవుతుంది వ్రాన్స్కి ఆనాలు పీటర్స్బర్గ్కు తిరిగి వచ్చి ఒక పెద్ద హోటల్లో బస్ చేశారు క్రింది అంతస్తులో వ్రాన్స్కి గది పై అంతస్తులో ఆయన తన బిడ్డతోనూ దాదితోనూ పని మనిషితోనూ విశాలమైన నాలుగు గదుల్లో ఉంది తాను వచ్చిన రోజునే వ్రాన్స్కి తన అన్నగారి ఇంటికి వెళ్ళాడు అక్కడికి ఏదో పని మీద వచ్చిన తన తల్లిని వ్రాన్స్కి కలుసుకున్నాడు ఆయనతో ఇటలీకి వెళ్ళి తిరిగి వచ్చిన అతనికి అతని తల్లి వదిన మామూలుగాని స్వాగతమిచ్చారు అతని దేశయాత్ర గురించి తక్కిన సాధారణ విషయాల గురించి వారు అతనితో సంభాషించారే గాని ఆయనతో అతని సంబంధాన్ని గురించి ఒక్క మాటైనా ఆడలేదు మరునాడు వ్రాన్స్కి వ్రాన్స్కి సోదరుడు తనంతట తానే వ్రాన్స్కి బస్సుకు వెళ్ళి ప్రస్తావనలో ఆయనా మాట ఎత్తాడు వ్రాన్స్కి విడాకులు పుచ్చుకునేటట్లు ఏర్పాటు చేస్తున్నానని అంతవరకు తాను ఆమెను భార్యగానే చూస్తూ ఆమెను పెళ్లాడనున్నానని చెప్పాడు ఈ సంగతి తల్లితోనూ వదినగారితోనూ చెప్పమని వ్రాన్స్కి తన సోదరుని కోరాడు లోకమంతా ఎదురు తిరిగిన నాకు లక్ష్యం లేదు నా బంధువులంతా నాతో ఎలాగుంటారో అలాగే నా భార్యతో కూడా ఉండాలని నా అభిమతం అని వ్రాన్స్కి చక్కగా తెలియజేశాడు తమ్ముడి అభిప్రాయాలంటే కొంత గౌరవించేవాడే సోదరుడు అన్న కానీ ఇప్పుడు అతన్ని వెనక వేసుకుని రాలేకపోయాడు వ్రాన్స్కి తప్పే చేశాడో ఒప్పే చేశాడో లోకం నిర్ణయించే వరకు ఇతనేమి అనలేదు అందుకు వ్యతిరేకంగా మాత్రం మాట్లాడలేదు తమ్ముడితో అతను ఆయనను చూడటానికి వెళ్ళాడు అందరి ఎదుట ఉండేటట్టుగానే తన అన్న ఎదుట కూడా తాను ఆమెకు ఒక ముఖ్య స్నేహితుడిలాగానే వ్రాన్స్కి ఎక్కువ చనువు చూపకుండా ప్రవర్తించాడు కానీ అతనికి వీరిద్దరి నిజమైన చుట్టరికం తెలుసునని వాళ్ళిద్దరికీ తెలుసు వ్రాన్స్కి గ్రామానికి వ్రాన్స్కి గ్రామానికి ఆనా వెళ్ళటం గురించి ఆ ముగ్గురు మాట్లాడుకున్నారు ఆనా కలయిక వల్ల తనకు సమాజంలో ఉన్న గౌరవానికి ఎలాంటి పర్యవసానం కలగబోతూ ఉందో అని వ్రాన్స్కి ఆలోచనలో పడ్డాడు ఆనా వ్రాన్స్కీలను నాగరిక సమాజం ఎడంగా చూస్తుందన్న సంగతి వ్రాన్స్కి గ్రహించే ఉండాలి కానీ ఇటీవల ప్రపంచం కొత్త కొత్త అభిప్రాయాలకు లోనైందని పాత మర్యాద సూత్రాలను ఇప్పుడు అంతగా పాటించదని ఒక చిన్న నమ్మకం వ్రాన్స్కీకి కలగనారంభించింది ఈ నూతన భావాలు కలిగినప్పుడు లోకులు తమ సంబంధాన్ని అంత విరసంగా చూడరని ఆశించాడు ఆనాటి రాజ ఆస్థానాల సన్మానం దొరక్కపోయినా తమ స్నేహితులందరూ ఆమెను సగౌరవంగానే ఆదరిస్తారని అనుకున్నాడు ఎప్పుడు కావలిస్తే అప్పుడు భోజనం చేయడానికి అవకాశం ఉందన్న మాట తెలిసి ఉంటే ఎన్ని గంటలైనా ఆకలి బాధ బాధించదు కానీ ఇంకా ఎంతో తంతు జరిగితే గాని భోజనానికి అవకాశం అవకాశం ఉండదన్న మాట తెలిస్తే ఇప్పటి నుంచే ఆకలి వేస్తూ బాధ పెడుతూనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి అవస్థలోనే వ్రాన్స్కి ఉన్నాడు ప్రపంచం ఏమంటుందో తెలుసుకోవాలి అనుకున్నాడు ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది తనకు తెరిచి ఉన్న లోకం ఆనాకు మాత్రం మూసి ఉంటుంది పిల్లి ఎలుక లాగే తనకు దారి ఇవ్వడానికి పైకెత్తిన చేతులు ఆనా దారిని అడ్డగించడానికి క్రిందికి దిగుతాయని గ్రహించుకున్నాడు పీటర్స్బర్గ్ సమాజంలో ఎక్కువ పలుకుబడి ఉన్న స్త్రీలలో ఒకతే తన పినతల్లి కూతురు బెట్సీ కదా అని ఆమెను కలుసుకున్నాడు వ్రాన్స్కి ఆమె ఆనందంతో అతన్ని ఆహ్వానించి సాధించావు చాలా సంతోషం ఏనా ఎలా ఉంది మీరెక్కడ బస్ చేశారు విదేశాల్లో సంతోషంగా హనీమూన్ చేసుకుని కులాసగా వచ్చిన మీ ఇద్దరికీ ఈ బడుగు పీటర్స్బర్గ్ హార్టే రుచించదనుకుంటాను నన్ను మర్చిపోకుండా ఉన్నందుకు ధన్యవాదాలు విడాకుల సంగతి ఏమైంది అంతా పూర్తయిందా అని చిన్న మాటల వర్షం కురిపించింది ఇంకా విడాకులు పుచ్చుకోలేదని వ్రాన్స్కి చెప్పినప్పుడు బెడ్సి ఉత్సాహమంతా చప్పున చల్లబడ్డది ప్రజలు నా మీద రాళ్లు విసురుతారని నాకు తెలుసు అయినా ఆనాను ఒక్కసారి చూడటానికి వస్తాను తప్పకుండా ఆమెను కలుసుకోవాలి మీరిక్కడ ఎంతో కాలం ఉండరనుకుంటాను అని బెడ్సీ సాభిప్రాయంగా అతడి వైపు చూసింది ఆవేళే బెడ్సీ ఆనాను చూడటానికి వెళ్ళింది కానీ ఆమె మాటల మాటల ధోరణి మాత్రం పూర్వం లాగలేదు మారిపోయింది ఇలాగా ఆనాను చూడటానికి రావటంలో బెడ్సీ చూపించిన మహా సాహసాన్ని స్నేహంలో తనకున్న ప్రబలమైన విశ్వాసాన్ని ఆనా గ్రహించేటట్టు చేయటానికే బెడ్సీ చాలా శ్రమపడ్డది బెడ్సీ పది నిమిషాలు మాత్రమే ఉంది అంతా సొసైటీ లోకాభిరామాయణమే ఆ పది నిమిషాలు అయిన తర్వాత లేచి వెళ్ళిపోతూ విడాకులు ఎప్పుడు పుచ్చుకుంటావో చెప్పేవే కావు ఒకవేళ నేను ధైర్యంతో అలక్ష్యంగా ఉన్నా ఆడిపోసేవాళ్ళు నిన్ను పెళ్ళయ్యే వరకు విడిచిపెట్టరు ఈ రోజుల్లో విడాకులు కష్టం లేని పనే కదా స్వల్ప కార్యం అయితే శుక్రవారమే వెళ్తానంటావు వ్రాన్స్కీతో నిన్ను మళ్ళీ కలుసుకోలేనని విచారపడుతున్నాను అన్నది బెట్సీ ఆనా విషయంగా లోకుల నుంచి తానేమి ఆశించవచ్చునో బెడ్సీ మాటల ధోరణి వల్ల వ్రాన్స్కి గ్రహించుకునే ఉండాలి అయినా తన స్వంత కుటుంబంలో మరొక ప్రయత్నం చేయాలనుకున్నాడు తన తల్లి సంగతి వ్రాన్స్కి తల పెట్టనే లేదు మొదట్లో తన తల్లి ఆనా మీద ఎంత గౌరవం కనబరిచి ఉండినా ఇప్పుడు తన కొడుకు జీవితాన్ని పాడు చేసినందుకు ఆమె ఆనా మీద రవ్వంతైనా కనికరం చూపబోదని వ్రాన్స్కికి తెలుసు కానీ తన వదిన వార్యా మీద అతను కొంచెం ఆశ పెట్టుకున్నాడు ఆమె రాళ్ళు విసరకుండా సరాసరి వెళ్ళి ఆనాను ఆహ్వానించి గౌరవిస్తుందని అనుకున్నాడు పీటర్స్బర్గ్ వచ్చిన మరునాడే వ్రాన్స్కి వార్యా ఇంటి వద్ద ఒంటరిగా ఉండడం చూచి తన కోరికను తెలియజేశాడు వ్రాన్స్కి నీ మీద నాకెంత ప్రేమో నీకు తెలుసు కదా నీకోసం ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను కానీ నీకు కానీ ఆనాకు కానీ నేను ఏ విధంగానూ ఉపయోగపడలేను నేనేమీ చెప్పలేను అంటూ ఆనా ఆర్కెడ్యూవ్నా అన్న పేరు మీద నొక్కి తన అక్కసంతా చూపించింది నేను ఆమె మీద తీర్పు చెప్తున్నానని ఎప్పుడు అనుకోకు ఆమె స్థానంలో నేనుంటే నేను అలాగే చేసేదాన్నేమో నేను ఈ విషయంలో తలదూర్చను దూర్చలేను అని పిరికి చూపులతో అతని విచారాన్ని చూచి కానీ మంచిని మంచి అనాలి చెడ్డను చెడ్డ అనాలి ఆమెను కలుసుకొని ఇక్కడికి తీసుకొచ్చి సొసైటీలో కలపమని చెప్తున్నావు కానీ నేను ఆ పనిని ఎంత మాత్రం చేయలేనని నువ్వు గ్రహించుకోవాలి నాకు ఎదుగుతూ ఉన్న ఆడపిల్లలున్నారు నా భర్త మర్యాదకు భంగం రాకుండా నేను ఈ ప్రపంచంలో బ్రతకాలి కాబట్టి నేను వచ్చి యానా ఆర్కడేవ్నాతో మాట్లాడడానికి సిద్ధమే కానీ ఆమెను ఇక్కడికి ఆహ్వానించడానికి మాత్రం లేదని ఆమె గ్రహించాలి ఒకవేళ అలాగా పిలిచిన ఈ విషయాన్ని వేరే విధంగా అర్థం చేసుకునే వారికి కనబడకుండా ఉండేలాగా చాటు చాటుగా చేయాలి అది ఆమె మనసును బాధిస్తుంది దీనిలో నుంచి ఆమెను లేవనెత్తటం అని ఆమె పతనాన్ని గురించి ఏమో చెప్పబోయింది కానీ వారి ఆ మాటలకు అడ్డొచ్చి వ్రాన్స్కీ ఇలా అన్నాడు వదిన నువ్వు పిలిచి మర్యాద చేస్తున్న వారిలో కొన్ని వందల మంది స్త్రీల కంటే ఆయన ఎక్కువ పతనమైపోలేదని అనుకుంటున్నాను అంటూ వ్రాన్స్కి లేచాడు వార్య ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే మరి తిరుగు ఉండదని వ్రాన్స్కీకి తెలుసు అతని వంక పిరికి నవ్వుతో చూస్తూ వ్రాన్స్కి కోపం తెచ్చుకోకు నా తప్పేమీ లేదు సుమా అని వార్య అన్నది నీ మీద నాకు కోపం ఎందుకు ఇది రెండు విధాలా బాధిస్తూ ఉంది దానికి తోడు మరొక విచారం మన స్నేహం తెగకపోయినా బలహీనం కావటం నా గురించైనా నువ్వు మరొకలాగా చేయలేవన్నమాట ఇది రూఢే కదా అంటూ వ్రాన్స్కి వెళ్ళిపోయాడు కొంచెం కినుకగా ఇక ఏ ప్రయత్నాలు చేసినా లాభం లేదని గ్రహించాడు వ్రాన్స్కి పీటర్స్బర్గ్లో ఉండవలసిన నాలుగు రోజులు ఏదో క్రొత్త ఊరిలో ఉన్నట్లే గడపవలసి ఉంటుందని తెలుసుకున్నాడు బంధుమిత్రులకు దూరం దూరంగా మెలక్కపోతే తీవ్రమైన మనోవేదన పొందవలసి వస్తుందని అర్థం చేసుకున్నాడు పీటర్స్బర్గ్లో ఉన్న మరొక బాధాకరమైన సంగతి ఏమిటంటే ఎక్కడ చూచినా ఎలెక్జీ కనిపించటమో అతని పేరు వినిపించడమో జరుగుతూ ఉంటుంది ఏ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్న సంభాషణ అలెగ్జాండ్రో విచ్ మీదకు తిరక్క తప్పదు ఎక్కడ తిరగడానికి వెళ్ళినా అలెగ్జాండ్రోవిచ్ విచ్ కనపడటానికి అవకాశం లేకుండా ఉండదు ఇది నిజమైనా కాకపోయినా వ్రాన్స్కీకి అలాగే కనిపించేది పుండున్న వ్రేలుతో బాధపడుతున్న వాడికి ప్రతి వస్తువు తన పుండు వ్రేలికి తగలటానికే ఉన్నట్లు అనిపిస్తుంది కదా పీటర్స్బర్గ్లో ఉన్ననాళ్ళు ఆయన ఏదో క్రొత్త విధంగా ఉంటున్నట్లు కనిపించి వ్రాన్స్కీకి మరింత బాధ కలిగింది ఒక్కొక్కసారి ఆమె వ్రాన్స్కీని చాలా ప్రేమిస్తూ ఉన్నట్లు కనిపించేది అంతలోనే చల్లబడిపోయి చికాకుగా చికాకుగా ఏమి బోధపడకుండా ఉండేది ఏదో ఒక విషయం గురించి ఆయన వేదన పడుతూ ఉందని అదేమిటో తనకు చెప్పకుండా ఉంచుతూ ఉందని వ్రాన్స్కి అనుకున్నాడు తనకే ఇంత మనసు నొప్పిస్తూ ఉన్న ఈ అవమానమంతా ఆయన ఇంకా ఎక్కువ బాధతో గుర్తించవలసి ఉండినప్పటికీ ఆమె దృష్టి ఆ వైపునకే పోలేదని అర్థం చేసుకున్నాడు ఫ్రాన్స్కి ఆయన తిరిగి స్వదేశం రష్యాకు రావటం ముఖ్యంగా తన కొడుకును చూడటానికే ఆమె ఇటలీని విడిచిపెట్టింది మొదలు ఈ విషయమే ఆమెను కలతపెట్టింది పీటర్స్బర్గ్ దగ్గరకు వస్తున్న కొద్దీ తన కొడుకుని చూడటంలో ఉన్న ఆనందం అవసరం ఎక్కువ అవుతున్నట్లు ఆమెకు తోచింది కొడుకుతో సమావేశం ఎలాగా ఏర్పాటు చేసుకోవచ్చునో తాను కూడా ఊహించుకోలేకపోతోంది ఆ పట్టణంలోనే ఉన్నప్పుడు తన కొడుకును తన కొడుకును చూడటం అట్టే కష్టమైన పని కాదని ఆమె మునుపు అనుకుంది కానీ పీటర్స్బర్గ్కు రాగానే తనకు సమాజంలో ఉన్న స్థానం గ్రహించక తప్పింది కాదు కొడుకును కలుసుకోవటం అంత సులువు కాదని తేటపడింది పీటర్స్బర్గ్కి వచ్చి అప్పుడే రెండు రోజులైంది తన కొడుకు మాట ప్రతి నిమిషము జ్ఞాపకంలోనే ఉంది కానీ అతన్ని ఇంకా చూడలేకపోయింది తిన్నగా ఆ ఇంటికి వెళ్ళి కొడుకును కలుసుకుందాం అనుకుంటే అక్కడ ఎలెక్జీని కలుసుకోవలసి ఉంటుందని అలాగా ఆ ఇంటికి వెళ్ళే అధికారం తనకు లేదని ఆమెకు తెలుసును ఒకవేళ తెగించి అక్కడికి వెళ్తే లోనికి వెళ్ళటానికి అనుమతి దొరక్కపోవచ్చు అవమానం కూడా కలగొచ్చు తన భర్తకు వ్రాసి ఆ రూపంగా భర్తతో సంబంధం కలుపుకోవటం ఆమెకు చాలా బాధ కలిగించేటట్టు తోచింది భర్త మాట జ్ఞాపకానికి రానంతసేపే ఆమెకు శాంతి ఏమైనా ఉండేది ఎక్కడైనా బయట ఒకసారి తన కొడుకును కంటితో చూడటం ఆమెకు చాలదు కొడుకును కలుసుకోవాలి అతనితో చాలాసేపు ముచ్చటించాలి అతన్ని తనివి తీరా కౌగొలించుకోవాలి ముద్దులాడాలి దీనికోసం ఎంతో నిరీక్షిస్తూ ఉంది సెరియోజా పూర్వపు దాది ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సమర్థరాలే కానీ ఆమె ప్రస్తుతం అలెగ్జీ అలెగ్జాండ్రోవిచ్ ఇంట్లో లేదు ఈ సందేహాలతోనూ ఆ దాది ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించడంలోనూ రెండు రోజులు గడిచిపోయాయి తన భర్తకు కౌంటెస్ లైడియా ఇవన్నో నాకు సన్నిహిత పరిచయం ఉందని తెలుసుకుని మూడో రోజున మహా కష్టంతో ఆమెకు ఒక ఉత్తరం రాస్తూ దానిలో కావలసిన అనుమతి తన భర్త ఔదార్యం మీదనే ఆధారపడి ఉందని ఉద్దేశపూర్వకంగా తెలియజేసింది ఒకవేళ ఆ ఉత్తరాన్ని ఆమె తన భర్తకు చూపించిన తన భర్త ఔదార్యా ఔదార్యాన్ని నిలుపుకోవటానికైనా తన కోరికను నిరాకరించదని ఆశించింది జాబు పట్టుకెళ్లినవాడు ఒట్టి చేతులతో జవాబు లేదు అన్న కఠోరమైన జవాబుతో తిరిగి వచ్చాడు అలాగవుతుందని ఆమె కల్లో కూడా అనుకోలేదు జాబు తీసుకెళ్ళినవాడు అక్కడ పడిగాపులు పడి ఉండడము జవాబు లేదు అని అక్కడ అతనితో వారు చెప్పడం వివరంగా విన్నప్పుడు ఆయన పొందిన అవమానకరమైన బాధ అంతా ఇంత కాదు కానీ మళ్లీ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని లైడియా చేసింది తప్పు కాదని గ్రహించుకుంది ఆ మహాబాధనంతా తాను ఒంటరిగానే భరించాలి కదా అని కురింగిపోయింది దీనిలో వ్రాన్స్కీకి భాగం పంచడానికి వీల్లేదు పంచదు ఈ దురవస్థకంతటికి వ్రాన్స్కీయే కారణమైన ఆయన తన కొడుకును చూడటానికి పరితపించడం అతనికి చాలా స్వల్పమైన విషయంగా కనిపిస్తుంది కనిపిస్తుందని ఆమెకు తెలుసు తన మనసును కలిసివేస్తున్న ఈ బాధ ఎంత అగాధము అతను అర్థం చేసుకోలేడని ఆయనకు స్పష్టమే ఈ సందర్భంలో అతడు ఏదైనా అలక్ష్యంగా మాట్లాడినట్టయితే అతడిని తాను అసహించుకోవాల్సి వస్తుందని కూడా ఆయన ఇరుగును అలా జరిగిందంటే ఆమె గుండె బ్రద్దలైపోతుంది కాబట్టి తన కొడుకుకు సంబంధించిన ప్రతి విషయాన్ని వ్రాన్స్కి చెప్పకుండా దాచివేసింది రోజంతా కొడుకును కలుసుకోవటానికి త్రోవులు వెతుకుతూ గడిపింది ఆఖరికి తన భర్తకు ఈ విషయమై ఉత్తరం రాయడానికి నిశ్చయించుకుంది ఆ జాబు వ్రాస్తూ ఉన్నప్పుడే లైడియా దగ్గర నుంచి వచ్చిన ఒక జాబు ఆమెకు అందించారు జవాబు లేదని లైడియా తన మనిషిని తిరగొట్టినప్పుడు ఆయన తాను లొంగిపోయినట్టు చాలా బాధపడ్డది ఇప్పుడు ఈ ఉత్తరం చూసుకుని దానిలోని భావాలను గ్రహించుకునేసరికి ఆమెకు మహా రౌద్రం కలిగింది తన ప్రార్థనలో ఉన్న సున్నితమైన మాతృ ప్రేమను వీరు ఇంత క్రూర భావంతో కాలరాయటానికి చూడటం ఆయనకు ఉద్రేకాన్ని కలిగించింది దానితో తన్ను తాను నిందించుకోవడం మానుకుంది తన అక్కసంతా ఇతరుల మీద చూపడానికి పూనుకుంది అప్ప అంత బూట కని కనువై అంత నిరాదరణి నన్ను అవమానించాలి నా బిడ్డను బాధ పెట్టాలి దీనికంతటికీ నేను లోబడి ఉండాలి అది వారి ఉద్దేశం ఎలా ఎలాగుండను ఏమైనా అలాగుండను నేను చెడ్డదాన్నంటే ఈ లైడియా కంటి దుర్మార్గురాలిన నేను తప్పు చేసిన ఈమెలాగా అబద్ధాలాడనే అని ఆయన తనలో అనుకుంది ఆ క్షణమే ఒక నిర్ణయం చేసుకుంది ఆ మర్నాడే సరోజా పుట్టినరోజు కాబట్టి సరాసరి తన భర్త ఇంటికే వెళ్ళి అక్కడి నౌకర్లకు ఇచ్చు మోసగించు తన కొడుకుని ఎలాగైనా చూడాలని నిశ్చయించుకుంది పాప బిడ్డ చుట్టూ వీళ్ళు కల్పించిన మోసానంతిటిని ఎగరగొట్టాలనుకుంది ఆట బొమ్మలు అమ్మే అంగడికి వెళ్ళి కొన్ని ఆట వస్తువుల్ని కొన్నది తాను చేయవలసిన పని ఎలాగో ఆలోచించుకుంది ప్రొద్దుట ఎనిమిది గంటలకు ఇంకా అలెగ్జీ అలెగ్జాండ్రోవిచ్ నిద్రలేచి ఉండడు కాబట్టి ఆ సమయానికే వెళ్ళాలి నౌకర్లు చాకర్లకు లంచాలు ఇవ్వటానికి కొంత డబ్బు చేతిలో పట్టుకునే వెళ్ళాలి గుర్తుపట్టకుండా ముసుగు వేసుకోవాలి సెరియోజాకు నామకరణం చేసిన గురువు దగ్గర నుంచి వచ్చానని ఆ ఆట వస్తువుల్ని స్వయంగా అతని ప్రక్క దగ్గర పెట్టి అభినందించవలసి ఉందని వారి ఆజ్ఞ అని చెప్పాలి ఆమె ప్రతిదీ ఏ విధంగా చేయాలో ముందుగానే ఆలోచించుకుంది కొడుకుతో చెప్పవలసిన మాటల్ని మాత్రం కూడబలుకోలేదు కూడా బలుక్కోలేదు ఎన్నిసార్లు ఎన్ని కలలు కనినా ఆమెకేమీ తోచేది కాదు మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆయన అద్దె బండిలో తన పూర్వపు ఇంటికి వెళ్ళి ద్వారం దగ్గర బెల్ మోగించింది ప్రధాన సేవకుడు కపిటో విచ్ ఇంకా సరిగ్గా దుస్తులు వేసుకున్నందువల్ల బయటకు రాకుండా కిటికీలో నుంచి చూసి ఒక స్త్రీ తలుపు దగ్గర నిలిచి ఉండడం గుర్తించి తన అసిస్టెంట్తో ఎవరో స్త్రీ పరుగున పోయి ఏం కావాలి అడుగు అని పంపించాడు ఈ అసిస్టెంట్ ఈ కుర్రవాడిని ఆమె ఎరగదు తలుపు తీయగానే లోనికి వస్తూ ఆయన వాని చేతిలో మూడు రూబుల్స్ నోట్లు పెట్టి సరియోజా సర్జే అలెగ్జేవిచ్ అంటూ ముందుకు నడిచింది చేతిలో పడిన నోట్లు అటు ఇటు తిప్పి చూసుకుని ఆ బాలుడు రెండో అద్దాల తలుపు దగ్గర ఆయనను ఆపి ఎవరు కావాలి అని అడిగాడు ఆనాకు ఆ మాటలే చెవిలో పడలేదు కాబట్టి సమాధానము లేదు ఈ క్రొత్త ఆమె పడుతున్న కలవరపాటు గుర్తించి కపిటోవిచ్ రెండవ తలుపు తెరుస్తూ వినయంగా ఏమీ కావాలని అడిగాడు సర్జే అలెగ్జేవిచ్ కోసం వారి నామకరణం గురువుగారు పంపించారు అని ఆనా అన్నది వాడు ఆమె వంక తేరిపారా చూస్తూ వారింకా లేవలేదే అన్నాడు తొమ్మిది సంవత్సరాలు తాను కాపురం చేసిన ఆ ఇంటిలో ఎలాంటి మార్పు లేకుండానే ఇప్పుడు ఆమెని ఇంతగా ఇది కలవరపరుస్తుందని ఆమె కల్లో కూడా అనుకోలేదు పాత సంగతులు తియ్యనివి బాధాకరమైనవి ఒకదాని వెనుక ఒకటి జ్ఞాపకానికి వస్తున్నాయి ఒక్క క్షణం ఆమె అక్కడికి ఎందుకు వచ్చిందో కూడా మర్చిపోయింది ఆమె చలికోటును అందుకుంటూ పరిచారకుడు కొంచెంసేపు ఉంటారా అన్నాడు ఆ కోటు తీసుకుంటున్నప్పుడు వాడు ఆమె ముఖం చూశాడు పోల్చుకున్నాడు మాట్లాడకుండా వంగి నమస్కరించాడు అమ్మగారు లోనికి దయచేయండి అన్నాడు ఆమె ఏదో అనబోయింది కానీ ఆమె కంఠం పిగిలింది కాదు తప్పు చేసి ప్రార్థిస్తున్నట్టు ఆమె ఒక్కసారి ఆ ముసలి సేవుకుని వంక చూసి గబగబా మెట్లెక్కి వెళ్ళింది నడు వంగిపోయిన కపిటోవిచ్ ఆమె వెనకనే గబగబా మెట్లెక్కుతూ ఆమెను దాటిపోవడానికి ప్రయత్నిస్తూ అమ్మగారు మాస్టర్ ఆ గదిలోనే ఉన్నారు ఆయన ఇంకా నిద్ర దుస్తులోనే ఉన్నారేమో ఆయనకు చెప్పి వస్తానుండండి అని అన్నాడు ముసలి సేవకుడు ఏమంటున్నాడో తెలుసుకోకుండానే ఆయన తనకు పరిచితమైన ఆ మెట్లను ఎక్కిపోతూనే ఉంది ఇటు ఇటు మా ఎడం చేతి వైపు అక్కడ శుభ్రంగా లేనట్టుందమ్మా క్షమించండి చిన్నబాబు గారు పాత కచేరీ చావిట్లో ఉన్నారు దయచేసి కొంచెంసేపు ఆగండి చూసొస్తాను అని ఆ పరిచారకుడు వగర్చుకుంటూ ఆమెను తప్పించుకొని పెద్ద తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు ఆయన అక్కడ కదలకుండా కనిపెట్టుకుని ఉంది పరిచారకుడు బయటకు వచ్చి ఇప్పుడే లేచారు అన్నాడు అంటూ ఉండగానే ఆయనకు పిల్లవాణి ఆవులింత చప్పుడు వినిపించింది ఆ ఆవులింత చప్పుడు వలనే తన కొడుకని గ్రహించింది అతను తన కళ్ళ ముందు ఉన్నట్లుగానే అనిపించింది నన్ను లోనికి వెళ్ళని నువ్వు వెళ్ళిపో అని ఆమె పెద్ద తలుపు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళింది కుడివైపున ఉన్న ప్రక్క మీద పిల్లవాడు కూర్చుని ఉన్నాడు రాత్రి తొడుక్కున్న చొక్కా బొత్తాములు పెట్టుకోకుండానే అతను పడక మీద కూర్చుని ఇంకా ఆవులిస్తూ నిద్ర నవ్వు నాపుకుంటూ మళ్ళీ పడుకున్నాడు ఆయన చప్పుడు చేయకుండా దగ్గరికి వెళ్ళి సరియో అని మెల్లగా పిలిచింది నాలుగేళ్ల వాడుగా ఉన్నప్పుడు చాలా ముద్దుగాను అందంగానూ ఉండేవాడు తరువాత కుర్రవాడు పెద్దవాడవుతూ ఉన్న నాలుగేళ్ల నాటి సెరియోజ రూపాన్ని ఆయన మనసులో ఉంచుకుని ప్రేమిస్తూ ఉండేది ఆ రూపాన్ని తలుచుకుంటూనే ఇన్నాళ్ళు ఎప్పుడు చూస్తానా అని తప్పించిపోయింది ఆ ముద్దు విగ్రహాన్ని చూస్తాను కదా అని ఈవేళ ఆశ పెట్టుకొని వచ్చింది తన కళ్లకు కనబడుతున్న సెరియోజ అలాగా లేడు సరే కదా తాను మొన్న విడిచిపెట్టినప్పట్లాగా కూడా లేడు బక్క పలచగా పొడవుగా ఎదిగాడు ముఖం బాగా పలచబడింది తల వెంట్రుకలు కురుచగా కనిపించాయి చేతులు మరీ పొడవనిపించాయి తాను విడిచిపెట్టినప్పటి నుంచి అప్పటికి ఇప్పటికీ ఎంత మారిపోయాడు కానీ ఆ తల అదే అవే పెదవులు మృదువైన ఆ మెడ వెడల్పైన ఆ చిన్న భుజాలు అన్నీ అవే తన ముద్దుల కొడుకు సెరియోజావే సెర్యోజా అని మళ్ళీ అతని చెవిలో పిలిచింది అతను మోచేతుల మీద ఆని తలపైకెత్తి కళ్ళు తెరిచి ఏదో చూస్తున్నట్లు అటు ఇటు చూశాడు మెల్లగా కొన్ని క్షణాల సేపు తన తన తనకు ఎట్ట ఎదుట నిశ్చలంగా నిల్చున్న తన తల్లిని ఎవరు అన్నట్టు చూచి ఆనందంతో ఒక్క మందహాసం చేసి కళ్ళు మూసుకుని ఆమె చేతుల్లోకి దొర్లుకుపోయాడు సెర్యోజ నా కన్నా నాన్న అంటూ ఆమె కష్టంగా ఊపిరితిస్తూ తన రెండు చేతులతోనూ అతన్ని చుట్టువేసింది అమ్మా అని సరియోజ నిద్రమత్తు మందహాసంతో అతను తన చిన్ని చేతుల్ని ఆమె భుజాల మీదకి పోనిచ్చి తన ముఖాన్ని ఆమె మెడకు భుజాలకు రుద్దుతూ కడు తెరిచి నాకు తెలుసు వెళ్ళిన పుట్టినరోజు కదా నువ్వు తప్పకుండా వస్తావని అనుకున్నానులే ఇదిగో లేస్తాను అని వెంటనే మళ్ళీ నిద్రపోతున్నాడు ఆ బాలుని వంక చాలా తృష్ణతో చూచి తాను లేని ఈ కొద్ది కాలంలో ఎంత మారిపోయాడు అని విస్తుపోయింది షాలువా క్రింద నుంచి సరియోజ బారుగా చాపిన పొడుగాటి కాళ్ళు తనకు తెలిసినవే కానీ కొత్తగా కనిపిస్తున్నాయి కురుచుగా కత్తిరించిన ఉంగరాల తల తనెన్నోసార్లు ముద్దు పెట్టుకున్నదే కానీ ఇప్పుడొకలాగుంది కొడుకు ఉళ్ళంతా తడిమింది ఏమీ చెప్పలేకపోయింది కన్నీళ్ళు గొంతు పట్టుకున్నాయి పూర్తిగా నిద్ర నుంచి లేచి ఎందుకు ఏడుకున్నావమ్మా దేనికోసం ఏడుస్తున్నావు అని దుఃఖంతో అన్నాడు ఈ అడవన్లీ ఆనందం పట్లకి ఏడుస్తున్నాను నన్ను చూసి చాలా కాలమైంది కదా ఈ అడవును అని ఆయన కన్నీళ్ళు మింగుకుంటూ ముఖం చాటు చేసుకుంది నాయనా బట్టలు వేసుకునే వేలైంది అని అతన్ని విడిచిపెట్టకుండా ఆ మంచం మీదనే కావలసిన బట్టలన్నీ ఉంచిన కుర్చీ దగ్గరగా కూర్చుంది నేను లేనప్పుడు దుస్తులు ఎట్లాగా వేసుకునేవాడివి అని కులాసగా ఉన్నట్లు మాట్లాడబోయి శక్యం కాక ముఖం ప్రక్కకు తిప్పుకుంది చన్నీళ్ళు స్నానం చేయటం లేదు నాన్న చేయొద్దన్నారు నువ్వు వసి వీడియోకిచ్చినే చూడలేదు కదూ అతను ఇప్పుడే వస్తాడు ఏంటది నా బట్టల మీదే కూర్చున్నావు అని సరియోజ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు హానా చూస్తూ మెల్లగా నవ్వింది మళ్ళీ తల్లి మీద వాలిపోయి అమ్మ మా అమ్మ మా ముద్దులమ్మ అంటూ ఊరక కౌగులించుకున్నాడు ఆమె ముఖం మీద చిరునవ్వు చూసినప్పుడే ఆ కుర్రవాడు సంగతి తెలుసుకోగలిగినట్లుంది ఇదొకటి ఎందుకమ్మా అని ఆమె టోపిని తీసేశాడు తీసేసి మళ్ళీ ఆమెను తనివార ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు నన్ను గురించి ఏమనుకునేవాడివి నేను చచ్చిపోయాను అనుకున్నావా అది నిన్నప్పుడు నమ్మలేదు నమ్మలేదు నిజమేనా కన్న తండ్రి లేదమ్మా నాకు తెలుసు అని తల నిమురుతున్న ఆమె చేతిని తీసి ఆ అరచేయి ముఖం దగ్గరకు లాక్కొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు వసీ లియూ కిచ్కి ఈమె ఎవరో మొదట తెలిసింది కాదు కానీ వారి మాటల వల్ల భర్తను విడిచిపెట్టిన అతని తల్లే అని గ్రహించుకున్నాడు ఆనా వెళ్ళిపోయిన తర్వాతనే అతడు పనిలో ప్రవేశించాడు కాబట్టి ఈమెను చూడలేదు తాను లోనికి వెళ్ళటమా మానటమా లేకపోతే ఈ సంగతి అలెగ్జీ అలెగ్జాండ్రో చెప్పటమా అని తర్కించుకున్నాడు తనలో తాను తికమ కలుపడ్డాడు ఆఖరికి ఇదంతా తన పని కాదని అతన్ని లేపటం దుస్తులు వేయడం మాత్రమే తన పని అని నిశ్చయించుకుని వేగంగా దుస్తులు తొడుక్కుని తలుపు దగ్గరికి వెళ్ళి తెరిచాడు తల్లి పిల్లల గాఢ ఆలింగనాలు ప్రేమ ఉంటపడుతున్న వారి మాటల తీరు అతని మనసును పూర్తిగా మార్చివేశాయి అతను తల అడించుకుంటూ ఒక నిట్టూర్పు విడిచి తలుపు మూసివేశాడు ఇంకో పది నిమిషాలు ఆగుతాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ గొంతు సవరించుకుంటూ అనుకున్నాడు ఇంటిలో పనిచేసే వాళ్ళందరిలోనూ పుట్టింది ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తమ యజమానురాలు మళ్లీ వచ్చిందని కపిటోవిచ్ ఆమెను లోనికి రానిచ్చాడని ఆమె ఇప్పుడు పిల్లలుండే గదిలోనే ఉందని తమ యజమాని సరిగ్గా తొమ్మిది గంటలకు అక్కడికే వెళ్లే అలవాటు ఉంది కాబట్టి ఇద్దరూ సమావేశం కాకుండా చేయవలసిన అవసరం ఉందని లేకపోతే చాలా చిక్కు కలుగుతుందని నౌకర్లందరూ గుసగుసలాడుకున్నారు కాసా పరిచారకుడు మరో పరిచారకుడు కోర్నెహల్ కపిటోవిచ్ని గదిలోకి వెళ్ళి ఆమెను లోనికి పోనిచ్చిన వారెవరని అలాగా ఎందుకు చేయవలసి వచ్చిందని అడిగాడు నేనే ఆ పని చేశానని కపిటోవిచ్ చెప్పాడు దాని మీద ఈ మరో పరిచారకుడు కోర్నే అతన్ని చీవాట్లు పెట్టడం ఆరంభించాడు కపిటోవిచ్ చాలాసేపు భావం వహించాడు ఇలాంటి వారిని నౌకరీలో నుంచి పంపించి వేయాలని కోరిన అన్నప్పుడు కపిటో విచ్ అప్పుడు చేతులు ఊపుకుంటూ కలయబడ్డాడు అవునవును నువ్వైతే ఆమెను లోపలికి రానిచ్చే వాడివే పది సంవత్సరాలు ఒక్క నాడైన కటువైట మాట కటువైన మాట వినకుండా సేవ చేసి ఇప్పుడంతా మర్చిపోయి కృతజ్ఞుడవై పో బయటికి వెళ్ళు అనేవాడివే ఓ ఈ రాజకీయాలన్నీ బాగా తెలిసిన వాడివి యజమాన్ని మోసం చేయుడు నీకు చెప్పాలా అని అన్నాడు తీవ్రంగా చాలించు నిర్లక్ష్యంతో అని కోర్నే తమ వైపు వస్తున్న దాది వంక చూసి చూసావా మరియా ఎఫీమోనా మనవాడు చేసిన పని ఎవరితోనూ చెప్పకుండా ఆమెను లోపలికి విడిచిపెట్టేశాడు అలెగ్జీ అలెగ్జాండ్రోవిచ్ క్రిందకు దిగే వేలయ్యింది సరాసరి పిల్లవాడు ఉన్న గదికి వెళ్తాడు ఇప్పుడు అన్నాడు ఎంత పని అయింది కోర్నే నువ్వెలాగైనా యజమాన్ని కాసేపు పాపచే ఈలోగా ఎలాగో ఒకలాగా నేను ఆమెను బయట పంపించేస్తాను అని దాది అన్నది పిల్లవాడున్న గదిలోకి దాది వెళ్ళేసరికి సెరియోజ తల్లితో ముద్దు మాటలాడుతున్నాడు ఒకసారి స్లెడ్జ్ మీద నుంచి జారిపోయి మంచులో మూడుసార్లు దొర్లాడట కుమారుడి తియ్యని పలుకుల్లోని మాధుర్యాన్ని త్రాగుతూ ఆ ముద్దు మాటలు పలికేటప్పుడు అతడి ముఖంలో కనిపించిన భావాలను పరీక్షిస్తుందే కానీ ఆనా ఈ మాటల్ని అర్థం చేసుకోలేకుండా ఉంది వెళ్ళిపోవాలి కదా కొడుకుని విడిచిపెట్టాలి కదా అన్నదొక్కటే ఆమె తలుపులో ఉన్న విషయం దాది వసి లియోకిచ్ తలుపు దగ్గరికి రావటం గొంతు సవరించుకోవటం ఆనా విన్నది నర్సు కాలి చప్పుడు దగ్గరగా రావటం గ్రహించింది కానీ ఆయన లేవటానికి కానీ మాట్లాడడానికి కానీ శక్తి లేక రాయిలాగా నిశ్చలంగా కూర్చుండిపోయింది దాది ఆన దగ్గరికి వెళ్ళి ఆమె చేతుల్ని భుజాలను ముద్దు పెట్టుకుంటూ అమ్మగారు పిల్లవాడు పుట్టినరోజు నాటికి సరిగ్గా భగవంతుడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు మీరు కొంచెమైనా మారలేదు అని అన్నది నువ్వా దాది నువ్వు ఇక్కడే ఉన్నావా ఇక్కడ ఉంటావు అనుకోలేదు అని ఆన నిద్ర నుంచి మేల్కొన్నదానిలా అన్నది నేను ఇక్కడ ఉండడం లేదమ్మా కూతురు ఉంటున్నాను జన్మదినమనే వచ్చాను అని నర్సు దుఃఖాన్ని ఆపుకోలేక మళ్ళీ ఆయన చేతిని ముదులాడడం మొదలుపెట్టింది సెరియోజ విప్పారినకళ్ళతో చిరునవ్వు లొలుకుతుండగా ఒక చేతిని తన తల్లికి మరొక చేతిని దాదికి అందించి చిట్టి పాదాలతో తివాచి మీద నడవడం మొదలుపెట్టాడు తన దాది తన తల్లిని ఇంత ఆదరంగా చూచినందుకు సెరియోజ మహానందం పొందాడు అమ్మా ఈమె నన్ను అప్పుడప్పుడు చూడటానికి వస్తూ వచ్చినప్పుడల్లా అని ఏమో అనబోయి నర్సు తన తల్లి చెవిలో ఏదో చెప్పటం ఆ మాటలకు తన తల్లి ముఖం మాడిపోతూ ఉండటం సిగ్గు భయంతో కమిలిపోవటం చూసి ఆగిపోయాడు ఆయన కొడుకు దగ్గరికి వెళ్ళి కన్నా నాన్న అని మాత్రమే అన్నది కొడుకుతో వెళ్తాను అని నోట చెప్పలేకపోయింది అయినా ఆమె ముఖ లక్షణాల వల్ల తన తల్లి తనను విడిచి వెళ్ళిపోవటానికి సిద్ధమైనట్టు పిల్లవాడు గ్రహించుకున్నాడు నాన్న క్యూటి నువ్వు నన్ను మర్చిపోకదు నువ్వు అని ఆమె ఇంకా మాట్లాడలేకపోయింది తరువాత ఎన్నోసార్లు ఆయన ఇది చెప్పి ఉండవలసింది అది చెప్పి ఉండవలసింది అని విచారించింది కానీ ఈనాడు ఆమె నోరు విప్పి ఏమీ మాట్లాడలేకపోయింది కానీ సరియోజ ఆమె చెప్పవలసి చెప్పలేకుండా ఉన్నదంతా తెలుసుకున్నాడు తన తల్లి చాలా దుఃఖంగా ఉందని తన్ను ప్రేమిస్తూ ఉందని అతను తెలుసుకున్నాడు దాది ఆమె చెవిలో చెప్పిన మాటలు కూడా అతను విన్నట్లే అర్థం చేసుకున్నాడు తన తండ్రి తల్లి కలుసుకోకూడదని గ్రహించుకున్నాడు అన్నీ గ్రహించుకున్నాడు కానీ తన తల్లి ముఖంలో సిగ్గు భయము కనపడటం దేనికో గ్రహించుకోలేకపోయాడు తానేమీ తప్పు చేయకపోయినా ఆమె ముఖం సిగ్గుతో ఎందుకు అట్లాగా వాడిపోయిందో దేన్ని గురించి భయపడుతూ ఉందో అతనికి తెలిసింది కాదు ఈ విషయం ఆమెను ప్రశ్నిద్దామని అనుకున్నాడు కానీ అతనికి ధైర్యం చాలింది కాదు ఆమె చాలా దీనంగా ఉందని గుర్తించి దుఃఖించాడు మెల్లగా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అప్పుడే వెళ్ళిపోకు నాన్న ఇంకా రారులే అన్నాడు కొడుకు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో తెలుసుకోవటానికి అతనికి ఏమి సమాధానం చెప్పాలో యోచించుకోవటానికి ఆయన కొడుకు ముఖం పరిశీలించి చూసింది ఆ ముఖంలోని భయం చూచి తండ్రిని గురించి అతడు ఆలోచిస్తున్నాడని తెలుసుకుంది తండ్రిని గురించి తాను ఏమనుకోవాలని కొడుకు తనను ప్రశ్నిస్తున్నట్టుగా కూడా అనుకుంది చిటి తండ్రి సరియోజ నాన్నగారిని ప్రేమించు నాకంటే మంచివారు దయగలవారును నేను వారి పట్ల పెద్ద అపచారం చేశాను నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నీకే తెలుస్తుంది అని ఆయన అన్నది అమ్మా నీకన్నా మంచి వాళ్ళు ఎవరు ఉండరు అని నిట్టూర్పుతో కంట నీళ్లు కారుస్తూ ఆమె భుజాలను తన రెండు చేతులతో గట్టిగా తన చేతులు నెప్పి పెట్టేటట్లుగా అదిం పట్టుకొని బావురు అన్నాడు నమ్ముద్దు నాన్న చిట్టు తండ్రి అని ఆయన తల కళ్ళ నీళ్లు పెట్టుకొని తన ఒళ్ళో దైన్యంతో కుమిలిపోతున్న బిడ్డను చేర తీసుకొని చట్టి పిల్లలాగా ఏడ్చింది సరిగ్గా అదే సమయానికి క్రొత్త పరిచారకుడు వసి లెలియోకెచ్ తలుపు తెరుచుకొని లోనికి వచ్చాడు రెండవ తలుపు దగ్గర కూడా అడుగుల చప్పుడు వినిపించింది నర్సు గబగబా వచ్చి వస్తున్నారు అని మెల్లగా చెప్పి ఆయనకు తన టోపీని అందించింది సెరియోజా పరుపు మీద కూలిపోయి రెండు చెట్లతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు ఆనా చేతుల్ని తప్పించి కన్నీళ్లతో తడిసిపోయిన అతని ముఖాన్ని గాఢంగా ముద్దు పెట్టుకొని త్వర త్వరగా తలుపు దగ్గరికి వెళ్ళింది ఆమెకు ఎదురుగానే అలెగ్జీ అలెగ్జాండ్రోవిచ్ వచ్చాడు ఆమెను చూడటంతోనే అతను చటుక్కుని ఆగిపోయి అనలోచితంగానే గౌరవ సూచకంగా తల వంచాడు తనకన్నా తన భర్తయే మంచివాడని దయా స్వరూపుడని ఇప్పుడిప్పుడే ఆమె కొడుకుతో చెప్పింది అయినా ఇప్పుడు తన భర్తను నకా శిఖ పర్యంతం ఒక్క చూపులో చూడటంతోనే అతని ఎందు అయిష్టము అసూయ ఆమెను ఆవహించాయి తన కొడుకును తీసుకున్నాడు కదా అన్న ఈర్ష్య ఆయనకు కలిగింది చప్పున ముఖం మీద ముసుగు వేసుకుని తొందర తొందరగా గది దాటి వెళ్ళిపోయింది ఎంతో ప్రేమతో క్రిందటి రోజు తన కొడుకు కోసం కొని తెచ్చిన ఆట వస్తువుల పెట్టె విప్పటానికి వ్యవధి లేనందున దాన్ని తిరిగి తన వెంటనే తీసుకుపోవాల్సి వచ్చింది ఇక్కడితో టాన్స్టై ప్రసిద్ధ రచన ఆనా క్యారెనీనా పదమూడవ భాగం పూర్తి అయింది ఆలకించినందుకు ధన్యవాదాలు